హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్ స్మార్ట్ హోమ్ ఇవాళ మన ఛానల్లో నా కిచెన్ టూర్ను చూపించబోతున్నాను మీలో చాలా మంది నా ఆర్గనైజేషన్ అండ్ క్లీనింగ్ కూడా చూసుంటారు నా కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ బట్ అయినా సరే చాలా మంది కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లో అడుగుతున్నారండి కిచెన్ టూర్ చూపించండి అండ్ డీప్గా సో దానికోసం ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చి మీకు కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మాదైతే నాన్ మాడ్యులర్ కిచెన్ అండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇది మా ఓన్ హౌస్ అనమాట మేము ఆల్రెడీ కట్టి ఉన్న ఇల్లునే పర్చేస్ చేసాము అప్పుడు ఈ టైల్స్ అవేమీ లేవు సో నార్మల్ ఇలా ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ అయితే ఏం కలిగిలేదు కానీ మేము టైల్స్ అవన్నీ కొంచెం మోడిఫై చేయించుకొని వేసుకున్నాము ఇప్పుడైతే ఒకసారి ఓవర్ లుక్గా నా కిచెన్ని చూపిస్తాను కిచెన్ మొత్తం చూడండి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక్కసారి ఓవర్ లుక్ చూపిస్తాను అలా చూసిన తర్వాత డీప్గా ఎక్కడెక్కడ ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నా అనేది మీకు నేను వివరంగా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవుతామండి ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు నేను ముందుగా ఇలా ఎంట్రన్స్ సైడ్ దగ్గర ఈ కొద్దిగా ఓపెన్ ఉంటుంది కదా డోరు అక్కడ నేను ఇలా ఆనియన్స్ ట్రే పెట్టుకున్నాను ఆనియన్స్ ట్రే అండ్ నెక్స్ట్ పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట డోర్ ఇట్లా ఈ కొద్ది గ్యాప్ ఉంచుకున్నాను జస్ట్ నడవడానికి మనం కిచెన్లోకి వచ్చేది ఒకళ్ళు అలా అనే కదా సో అందుకోసం అని చెప్పేసి కిచెన్లో ఈ ఫ్రిడ్జ్ అండ్ అలానే ఈ కార్నర్లోనే దేవుడు గది ఉంటుందండి చాలా మందికి కిచెన్లోనే దేవుడి గది ఉంటుంది కదా సో నాకు కూడా దేవుడి గది ఇక్కడే ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ పక్కనే కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే దేవుడు షెల్ఫ్ ఉంటుంది అండ్ ఇలా కొద్దిగా కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఈ స్టీల్ స్టాండ్ ఉంది కదా మేము ప్లేట్స్ బౌల్స్ అవన్నీ పెట్టుకున్నది అండ్ ఇట్లా ఈ షింక్ షింక్ పక్క నుంచి ఇక్కడ రాగాలని నేను అన్ని ఆర్గనైజ్ చేసుకునే మెయిన్ షెల్ఫ్ అనమాట కొన్ని షెల్ఫ్స్ ఇక్కడ ఉంటుంది కొన్ని వచ్చేసి స్టవ్ కింద ఉంటుంది ప్లాట్ఫామ్ కింద ఇప్పుడు నేను ఒక్కొక్కటి వివరంగా చూపిస్తాను మీకు ఎక్కడ ఏం ఆర్గనైజ్ చేశాను అనేది ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా ఇట్లా ఒక త్రీ ట్రేస్ ఉండేది ఒక స్టాండ్ పర్చేస్ చేశాను అనమాట కొన్ని మనం విడిగా పెట్టుకునే ఉంటాయి కానీ ఆనియన్స్ పొటాటోస్ అల్లం వాటి కోసం అని పిల్లల స్కూల్ కవర్స్ ఉంటాయి కదా మనం ఆ కవర్స్ వేసుకొని కిందకి అంతా పడకుండా నీట్గా ఎప్పుడు మనం కావాల్సిన మార్చినప్పుడల్లా కవర్ని ఈజీగా తీసేయచ్చు కదా అని చెప్పేసి ఇట్లా నేను కవర్ రెడ్ కలర్ మనం బుక్స్కి యూజ్ చేసే కవర్ని యూజ్ చేసేసాను ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి ఇక్కడ కొద్దిగా ఫ్రిడ్జ్ పక్కన వెళ్తుడు కనపడట్లేదండి ఫ్రిడ్జ్ నీడ పడదా ఇలా ఈ ఆనియన్స్ ట్రేస్ పక్కనే ఫ్రిడ్జ్ ప్లేస్ చేసుకున్నాను అనమాట ఈ ఫ్రిడ్జ్ పైన నా ట్రైపాడ్ కూడా పెట్టుకుంటానండి అంటే పిల్లలకి అందకుండా కొంచెం పైకి ఎప్పుడు కాండి తీసుకోవచ్చు కదా అన్నట్లు నాకు ప్లిగ్ బా ప్లిగ్ బాక్స్ డైరెక్ట్గా అండదనమాట అందుకని సో ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ ఫ్రిడ్జ్ మీద ఏమేమి స్టోర్ చేస్తానంటే ఇది వచ్చేసి మనకి స్పాంజి వైప్స్ అండి కౌంటర్ టాప్ అవి క్లీన్ చేసుకుంటాం కదా మనం సో వాటి కోసం స్పాంజి వైప్స్ ఎక్కడ వెతుక్కోకుండా ఇలానే అండ్ కేక్ కోసం అవసరమైన బటర్ పేపర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లోపల వాటర్ క్లీన్ చేసుకోవడానికి హోల్కి ఏమన్నా ఉంటుందేమోనని అవి పెట్టుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడు షెల్ఫ్ చెప్పాను కదా ఇందా చూపించాను ఇది దేవుడు షెల్ఫ్ అండి అదేంటి అంత ఏమీ లేవు అనుకుంటున్నారా మేము ఇప్పుడు పూజలు అవి చేయకూడదు కదా సో అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాము ఇది దేవుడు షెల్ఫ్ అండ్ ఇలానే కింద చూపిస్తాను చూడండి ఏమో దేవుడిని పెట్టుకున్నాము దేవుడు పటాలు అవి కింద షెల్ఫ్ ఇచ్చారు అండ్ కింద షెల్ఫ్లో పూజకు అవసరమైనవన్నీ అలానే ఈ కింద వచ్చేసి వాటర్ మన నీళ్ళ బిందెలు మేమేమి మినరల్ వాటర్ అవేమి యూస్ చేయమండి మనకి మంజు పైప్లైన్ వాటర్ వస్తాయి కదా సో అవే స్టోర్ చేసుకుంటాము కాచి వడపోసి ఆ వాటర్నే యూస్ చేస్తాము ఇవి వచ్చేసి యూజ్ చేసుకోవడానికి బబుల్లో అలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అంతే బబుల్ మినరల్ వాటర్ కాదు ఇలా పక్కన దేవుడి ప్లాట్ఫామ్ గది పక్కనే అరుగు పక్కనే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి స్టీల్ది స్టీల్ ఫిల్టర్ అది ప్రెస్టేజ్ డీలర్ డీలక్స్ వాటర్ ఫిల్టర్ అనమాట మమ్మీ ఎప్పుడో మమ్మీ పర్చేస్ చేశారు మేము చిన్నగా ఉన్నప్పుడు సో మమ్మీ వాళ్ళు యూస్ చేయట్లేదు అందుకని చెప్పేసి మమ్మీ నాకు ఇచ్చేసింది నేను ఇప్పుడు మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ ప్రెజెంట్ ఇదే అండ్ దీని వెనకనే చూడండి ఈ చిన్న రోలు ఉంది కదా మనం ఏదైనా కచ్చపచ్చి దంచుకోవడానికి అల్లం అవి అండ్ అలానే ఇక్కడ కిచెన్కి వాడుకోవడానికి వాటర్ ఇక్కడ కొద్దిగా విండో కోసం ఇక్కడ కొంచెం షెల్ఫ్ ఇచ్చారండి ఈ షెల్ఫ్ మీద నేను కిచెన్ క్లాత్స్ అవి వేసుకుంటాను యూస్ చేసేసి క్లీన్ చేసాను అన్నమాట అండ్ ఇక్కడ ఒక స్టాండ్ పర్చేస్ చేశాను డిమార్ట్లో ఆనియన్స్ ట్రే స్టాండ్ లాంటిది బట్ ఇది చిన్న సైజ్ అనమాట ఇక్కడ వరకు సరిపోయేటట్లుగా తీసుకున్నాను ఇక్కడ ఎప్పుడన్నా యూస్ చేసేవి పెడతాను చాపర్ అట్లాంటి స్పూన్స్ ఇక్కడ వచ్చేసి అన్ని బేకింగ్ ప్రోడక్ట్స్ అండి మనకి పక్కా మెజర్మెంట్ కోసం స్పూన్స్ అండ్ అలానే బేకింగ్ పౌడర్ మనం బేక్ ఐటమ్స్ కోసం బేకింగ్ పౌడర్ ఎసెన్స్ ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రేలో పెట్టుకుంటాను ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేయం కదా మనం ఎప్పుడన్నా యూజ్ చేసేవి అలా కింద ట్రైలో పెట్టుకున్నాను ఈజీగా కనపడటం కోసం అండ్ ఈ పైన వచ్చేసి రెగ్యులర్గా మనకి యూజ్ అవుతాయి కిచెన్లో నాకు చాలా యూజ్ అయ్యేవి టిష్యూ పేపర్స్ అండ్ అలానే చీమల కోసం ఆ చాకు అండ్ ఈ పక్కన కొద్దిగా ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో వచ్చేసి నేను ఇట్లా మనకి నైఫ్స్ అండ్ అలానే పీలర్స్ లైటర్స్ ఇవన్నీ ఇలా ఈ స్టాండ్లో స్టీల్ స్టాండ్ ఒకటి పర్చేస్ చేసి దాంట్లో వేసి అక్కడ పెట్టుకుంటాను అనమాట ఇది స్టవ్ పక్కన గా మనకు కావాల్సినవి తీసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి స్టవ్ చూసారు కదా నాది స్టీల్ స్టవ్ ఏనండి ఈ కిచెన్ టైల్స్ కూడా మేము పచే మేము వేసుకున్నాం అనమాట ఇండ్లు పర్చేస్ చేసిన తర్వాత అండ్ ఇది మా గ్యాస్ స్టీల్ గ్యాస్ స్టవ్ ఇది మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు కొన్న ఫస్ట్ స్టవ్ ఇదే టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికైతే చాలా బాగానే పనిచేస్తుంది ఏం ప్రాబ్లం లేదు అండ్ ఈ స్టవ్ పక్కనే ఆయిల్ టిన్ మెయింటైన్ చేస్తాను అనమాట ఈ ఆయిల్ అనేది పొద్దున్న కింద పడుతూ ఉంటుంది కదండి కొద్దిగా గొప్ప మనం వంట చేస్తున్నప్పుడు అలా పడకుండా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండడం కోసం అలా పేపర్ మెయింటైన్ చేస్తాను అండ్ దాని పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ నేను వంట ఏమన్నా చేసుకున్నవి ఇమీడియట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకున్నవన్నీ అలా పెట్టుకోవడానికి యూస్ చేస్తాను ఇంకా కిచెన్ పైన ఏమి షెల్ఫ్స్ లేవండి స్టవ్ పైన అదంతా ఎంటీగా ఉంటుంది ఇక వీటి పక్కన వచ్చేసి మిక్సర్ ఇక్కడ ఎందుకంటే ఈ మనకి స్టాండ్ పక్కన మీకు ఒక ప్లెగ్ బాక్స్ చూపించాను కదా సో దానికి కనెక్టెడ్ గా ఇక్కడ దగ్గరలో మిక్సీ జార్ పెట్టుకున్నాను అండ్ దాని వెనకనే చాపింగ్ బోర్డ్స్ అవన్నీ చాపింగ్ బోర్డ్స్ అవన్నీ కూడా యూస్ చేస్తున్నా అనమాట అండ్ ఇటు పక్కనే చూపించాను కదా ఇందాక స్టీల్ స్టాండ్ పర్చేస్ చేస్తామని చెప్పేసి ఈ ఇల్లు కొన్న తర్వాత పర్చేస్ చేసామండి ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ కి సరిపడా మెజర్మెంట్ తీసుకెళ్లి అంత సైజ్ తే కొనుక్కున్నాం మేము అలానే కావాలని ఈ స్టీల్ దాంట్లో ఈ స్టాండ్లో పైన నాన్ స్టిక్కి అండ్ గ్లాస్ లెట్స్ ఉంటాయి కదా పిల్లలకు అందకుండా అలా పైన పెట్టుకుంటాను ఇవన్నీ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి యూజ్ చేసేవానండి డిషెస్ సో ఇవి కూడా పైన పెట్టుకుంటాను రెగ్యులర్గా అయితే యూజ్ చేసేవి కాదు అన్ని వచ్చేసి కప్స్ అండ్ గాజు గ్లాసెస్ ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు ఇవి వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసేవన్నమాట మనం టీ కాఫీస్ పిల్లలకు వాటర్కి ఆ గ్లాసెస్ అండ్ ఇవి రెగ్యులర్గా మన డిషెస్ చిన్న చిన్న స్నాక్స్ ప్లేట్స్ ఇక్కడ వచ్చేసి మన డిన్నర్ టిఫన్స్కి కావాల్సిన ప్లేట్స్ ఇక్కడ పెట్టేసుకుంటాను ఈ పెద్ద షెల్ఫ్స్లో ఈ కింద చిన్న చిన్న మూతలు మనకు రెగ్యులర్గా వంటకి యూజ్ అయ్యే అన్ని గిన్నెలు ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇక మన అవసరాన్ని బట్టి చిన్న బౌల్స్ అండ్ చిన్న కొద్దిగా పాలు కాచుకోవడానికి వడబోసుకోవడానికి అట్లా పిల్లల మిల్క్ కావాల్సిన కప్స్ ఇవన్నీ ఇక్కడ దీనికి హ్యాంగ్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక ఈ పక్కనే ప్లాట్ఫామ్ కొద్దిగా ఖాళీగా అనిపిస్తుంది అండి ఇక్కడ ఈ ప్లెగ్ కరెక్టెడ్గా దీనికి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఈ కే నేను దీనికే వాటర్ హీటర్ కూడా పెట్టుకుంటాను ఇట్లా ఈ ప్లెగ్ దేనికి కావాలంటే దానికి అడ్జస్ట్ చేసుకునేటట్లు ఇక్కడే వాటర్ హీటర్ కూడా మెయింటైన్ చేస్తాను అనమాట ఎప్పుడు ఇక్కడే ఉండింది మనకు కావాల్సినప్పుడు ఈ ప్లే ఈ తీసేసి ప్లగ్ దానికి అలా పెట్టేసామంటే ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి నేను మెయిన్గా డిషెస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తానండి క్షింక క్లీన్ చేస్తున్నప్పుడు మనం స్టాండ్ మెయింటైన్ చేయడానికి చాలా ఓపెన్గా ఉంటుంది సో అక్కడ నేను ఇంకేమీ పెట్టను ఏదైనా ఎక్కువ వంట చేసినప్పుడు మాత్రం ఆ స్టాండ్ తీసేసి ఆ ప్లేస్ యూజ్ చేసుకుంటాను అంతే ఇక ఇక్కడే నా డిష్ వాషర్ అండ్ హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తాను మనం ఏదైనా డిష్ క్లీన్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ అవ్వకపోతే మధ్యలో ఏమన్నా అడ్డొస్తుంది కదా సో వాటి కోసం చిన్న చిన్న గ్యాప్స్ లో ఉండే క్లీన్ చేసుకోవడానికి ఒక టూత్ బ్రష్ కూడా యూస్ చేస్తాను కౌంటర్ టాప్ మొత్తం అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కార్నర్ లోనే ఈ స్టాండ్ చూస్తున్నారు కదా స్పూన్స్ అండ్ గంటలు తగిలిచ్చే స్టాండ్ ఇది ఈ గంటలు స్టాండ్ ఎందుకు పర్చేస్ చేశామంటే ఈ స్టీల్ దానికి ఉంది కదండి ఈ స్టాండ్కి కూడా మనకి స్పూన్స్ పెరగడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు బట్ అది వాల్ సైడ్ వెళ్ళిపోయింది మాకు ఫిట్టింగ్ ఇటు సైడ్ వచ్చి ఉంటే బాగుండేది సో అక్కడ తగిలించుకోవడానికి ప్లేస్ సరిపోక ఇక్కడ ఇలా ఫిట్ చేస్తుంది అనమాట సపరేట్గా గంటలు స్టాండ్ అవుట్ పర్చేస్ చేసి దాన్ని అలా ఫిట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హుక్స్ ఉంటాయి కదా అవి తగిలించుకొని దానికి జల్లెళ్ళు ఫిట్ చేసుకున్నాను ఇంక ఇటు పక్కనే నాది షెల్ఫ్స్ ఉంటాయి అనమాట ఇవి మెయిన్ షెల్ఫ్స్ ఈ మెయిన్ షెల్ఫ్లో కూడా పైన వచ్చేసి అన్ని స్టీల్ అనమాట ఈ స్టీల్ వాటిలో ఏమేమి ఉంచుకుంటానంటే మనం పప్పులు అన్ని కందిపప్పు మినపప్పు శనగపప్పు పల్లీలు రెడ్లీ రవ్వ పెసలు షుగరు ఆయిల్ క్యాను ఇట్లా ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ అయ్యే కాకుండా ఎక్కువ మొత్తాలు తెచ్చుకుంటాం కదా మనం మంత్లీ సరుకులు తెచ్చుకున్నప్పుడు టూ ఆర్ త్రీ కేజెస్ వాటన్నిటిని ఇందులో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను స్టీల్ వాటిల్లో కొంచెం గుర్తు పెట్టుకోవడం కష్టమే బట్ నేనైతే ఒక ప్లేస్ ఫస్ట్ ప్లేస్ కందిపప్పు అని ఫస్ట్ నుంచి అలవాటు నాకు సో అది నాకు బాగా గుర్తుండిపోతుంది అండ్ ఈ సెకండ్ ర్యాక్ వచ్చేసి మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మన లో కావాల్సినవన్నీ పసుపు ఉప్పు కారం మసాలాలు పోపు దినుసులు ఎండు కొబ్బరి పొడి అట్లా ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నది అన్ని సరుకులు తెచ్చి నింపాలన్నమాట సో అందుకని కొద్దిగా ఖాళీగా అనిపిస్తున్నాయి ఇవన్నీ ఉప్పు పసుపు ఇట్లా మనకి రెగ్యులర్గా అవసరమైనవి అన్నీ ఏ ముందు అవసరం ఉంటే అవి చిన్నవి సైజెస్ వైజ్గా పెట్టుకున్నాను అట్లా అండ్ ఇక్కడ వచ్చేసి జీరా పౌడర్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి ఎక్కువ ప్లేసుల్లో వెనుక సైడ్ పెద్ద వాటిల్లో అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్టీల్వి చిన్నవి చూసారా ముద్దు ముద్దుగా ఈ చిన్న వాటిల్లో కొద్ది కొద్దిగా స్పైసెస్ సాంబార్ పౌడర్ రసం పౌడర్ చికెన్ మసాలా పౌడర్ మిరియాలు యాలకులు మెంతులు జీరా జీరా ఆల్రెడీ పెద్ద దాంట్లో వేసాను కదా వాము మోటో బేకింగ్ సోడా అట్లా మనకి ఏవైతే అవసరం ఉంటుందో తక్కువ క్వాంటిటీ ఏవైతే తెచ్చుకుంటామో అవన్నీ ఇట్లా సైజెస్ వైజ్గా ఇందులో వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదండి నేనైతే ముందు ఒక కింద ఒక న్యూస్ పేపర్ వేస్తాను న్యూస్ పేపర్ పైన కవర్ కానీ మనం పిల్లలకి బుక్స్కి వేసే కవర్ లేకపోతే మాకు షాప్ ఉందని చెప్పాను కదా స్టేషనరీ షాప్ దాంట్లో అవి వేసుకుంటాను అండ్ వచ్చేసి అన్నీ ఈ ఫుడ్ గ్రేడ్ బాక్సెస్ ఉంటాయి కదండీ ప్లాస్టిక్వి అవి ఈ థర్డ్ షెల్ఫ్లో మెయింటైన్ చేస్తాను కొంచెం ఇట్లా ఎండు కొబ్బరి అటుకులు కార్న్ఫ్లేక్స్ బాస్మతి రైస్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా అనమాట అలానే ఇందులో వచ్చేసి ఈ ప్లాస్టిక్ బాక్సెస్ చూసారా నేను నేనేం పర్చేస్ చేయలేదండి ఆయిల్కి వచ్చాయి చింతపండు అవి అక్కడ కొన్ని హాట్ బాక్సెస్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తాను ఇది నా కంప్లీట్ థర్డ్ షెల్ఫ్ ఐడియా అనమాట ఇక ఇది చూడండి ఇది నా చక్రాల గిద్దలండి సూరస్ కంపెనీది ఇది ఇవి చాలా ఈజీగా ఉంటుంది ఇందులో చేయడానికి జస్ట్ ప్రెస్సింగే మనం బలమంతా పెట్టి వత్తకుండా అట్లా చాలా సింపుల్గా ఉంటుంది మేము ఎప్పుడు దీంట్లోనే యూస్ చేస్తాం అన్నమాట చక్రాలు చేసేది కార పూసలు అవి మోస్ట్లీ ఇక ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఈ షెల్ఫ్లో పెడతానండి ఇంకా అలా అది అలా కిందకు వచ్చేసరికి ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి రైస్ పెట్టడానికి అయితేనే మీ మిల్క్కి అలానే మనం గ్రైండింగ్ వర్క్ చేసేటప్పుడు కర్రీస్ పోపేసేటప్పుడు వేసేటప్పుడు అలా వాటి అన్నిటికీ కావాల్సిన స్టీల్ గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఇక కింద వచ్చేసి పెద్దవండి టిఫన్స్ ఉంటాయి కదా ఇందులో వచ్చేసి రైస్ స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను రైస్ బ్యాగ్ తెచ్చిన తర్వాత రైస్ బ్యాగ్ ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను రైస్ వేసి అండ్ ఈ రెండు టిఫన్స్లో మనం ఏదన్నా అప్పలు చేసుకుంటాం కదా కారపూస చక్రాలు అరిసెలు అవన్నీ రేపు రేపు పండక్కి చేస్తుంది మమ్మీ అవి చేసినప్పుడు అవి కూడా చూపిస్తాను మీకు అవన్నీ అందులో పెట్టుకుంటాను ఇక ఇప్పుడు మనం కౌంటర్ టాప్ కింద షెల్ఫ్స్ కూడా చూపిస్తాను చూడండి ఈ కౌంటర్ టాప్ కింద షెల్ఫ్స్లో వచ్చేసి నేను ఇలా రెడ్ కలర్ కవర్ వేసానండి పిల్లలు స్కూల్ బుక్స్కి వేసుకునే కవర్ ఎందుకంటే నాకు కౌంటర్ టాప్ ఎప్పుడైనా క్లీన్ చేసినా కాబట్టి ఏదైనా వాటర్ పడినా దీని మీద పడిపోతుంది సో అందుకని చెప్పేసి ఇలా కవర్ లాంటి పేపర్ వేసామంటే న్యూస్ పేపర్ అనేది పాడవకుండా ఫ్రెష్ మంచిగా ఆ పేపర్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు కదా షైనింగ్గా అనిపిస్తుంది అని ఇందులో నేను రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలు పెట్టుకుంటాను అనమాట మనం కర్రీస్ ఏమన్నా తీసి అయితేనేమి అట్లా ఈ కింద షెల్ఫ్లో వచ్చేసి ఇది కొంచెం మీకు లైటింగ్ తక్కువ అనిపిస్తుండదు ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు యూస్ చేయనివి ముందుగా యూస్ చేసే కడాయిలేమో ముందు పెట్టుకున్నాను మనం ఎప్పుడు యూస్ చేయకుండా తక్కువగా యూజ్ చేసే సిల్వర్ సిల్వర్ తెపాలు అలాంటివి లాస్ట్కి పెట్టుకున్నాను ఇది వచ్చేసి సిలిండర్ దగ్గర ప్లేస్ చేసుకోవడానికి అండి ఇది కూడా కౌంటర్ టాప్ కిందే వస్తుంది ఇక్కడ కొన్ని తగిలి చేసుకున్నాము వాటికి నేను ఈ నాన్ స్టిక్ ఇవన్నీ తగిలిస్తాను అండ్ అలానే సిలిండర్ పక్కన ప్లేస్ ఉంటుంది కదా అక్కడ స్టోర్ బియ్యం అవి పెట్టుకుంటాను స్టోర్లో వచ్చే రైస్ ఆ బకెట్లో వేసి పెడతాను అండ్ ఈ షింకు కింద ప్లేస్ ఉంది కదండి ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ ఉందనమాట ఈ షెల్ఫ్లో నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యే కుక్కర్ అలానే చపాతి కర్ర మనం చేసేవి ఇంకా పప్పు గుత్తి ఇవి ఈ లాస్ట్లో వచ్చేసి రోలు రోలు గుండ్ర ఇవి లాస్ట్ ఎక్కువ యూస్ చేయనివి అండ్ ఈ కవర్లోనేమో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరమైన కవర్స్ అవి మెయింటైన్ చేసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి షింక్ అండి ఇది నా కంప్లీట్ కిచెన్ టూరు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారండీ సింపుల్గా ఉన్న దాంట్లో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా నాన్ మోడల్ అయినా మోడల్ అయినా మనం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్ సో నేనైతే ఇలానే మెయింటైన్ చేసుకుంటాను కిచెన్ని అలా మెయింటైన్ చేసుకుంటేనే ప్లెజెంట్గా మనకి వంట చేసేటప్పుడు కూడా బాగుంటుంది అన్నీ ఎక్కడ ఈజీగా దొరికేటట్లుగా మనకు ఉన్నంతలో మనం నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మనం కూడా హ్యాపీ కదా సో నా కిచెన్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్